మొదలైన ఎన్నికల కోలాహలం గులాబీ జోరు ప్రత్యర్థులు లేరి వ్యూహం ప్రణాళిక లేక ప్రతిపక్షాలు సతమతం యుద్ధం ఏకపక్షం పోటీలోని లేని విపక్షం రైట్ ఇదైతే వాజిబ్ ముచ్చట్నే చెప్పుకోవాల్సిన ముచ్చట్నే ఎందుకంటే ప్రతిపక్షాలు ఎంతసేపు విమర్శల మీద దృష్టి పెడుతున్నాయి కానీ జనాలల్లా అధికార పార్టీ మీద అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఎట్ల విమర్శ తీసుకురావాలి జనాలల్లా ఎట్ల వ్యతిరేకత తీసుకురావాలి అనే దాని మీద నేను దృష్టి పెడుతున్నాను కానీ అసలు మనం ముంగటికి ఎట్లా పోదాం మనం ఏం ప్రణాళిక రాసుకుందాం ఎట్లా ప్రణాళిక సిద్ధం చేసుకుందాం షెడ్యూల్ ఏం ప్రిపేర్ చేద్దాం ఎట్ల ప్రత్యర్థులకు అభ్యర్థులను నిలబెడదాం అని చెప్పేసి దాని మీద ధ్యాస లేదు కానీ ఆగమాగం అడివడివి ఇక ఊక ఆగమాగం అడిపడి అంటే గట్లనే ఉన్నది మరి పరిస్థితి రైట్ సంక్షేమం అభివృద్ధితో బీఆర్ఎస్ దే పై చేయి అధికార పార్టీకి అభ్యర్థుల ప్రకటనే ఆలస్యం విపక్షాలకు పూర్తి స్థాయిలో అభ్యర్థులు కరువు బీజేపీలో నివురు గప్పిన నిప్పుల వర్గపోరు గొడవలేదప్ప ఎన్నికల నినాదం లేని కాంగ్రెస్ అవు మరి ఏమన్నంటే లోళ్ళులే ఉంటాయి కానీ ఎన్నికల నినాదమే కనబడదాడా నిజం చెప్తున్నా ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉంటే అధికార పక్షం అంత ముంగడికి పోతుంది కానీ వీళ్ళు ఇంత జోరు మీద లేరు దోషి మీద లేనట్టే కనబడుతుంది ఏంటంటే ఇక చెప్పినాయి కదా ఏమన్నంటే వ్యక్తిగత విమర్శలకు పోతారు ఇక ఏదన్నా మంచి చేస్తే ప్రభుత్వం దాని నుంచి ఆవగించంత దొరికినా కూడా వన్ పర్సెంట్ దొరికినా కూడా దాన్ని రెండు వందల పర్సెంట్ చేయాలనే చూస్తారు మరి ఏది దొరుకుతది నాలుగకి ఏది అత్తది ఇక అది అడ్డు అదుపు లేకుండా వాగుడు తప్ప ఏం పాయిదా ఉండదు ఇక అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి ఇక ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా కసరత్తులు చేస్తూ ఉన్నది పనులు మొదలుపెట్టింది రాజకీయ పార్టీల గురించి పక్కకు పెడితే ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద ముంగడికి పోతా ఉన్నది ఎట్లా పోవాలి ఎట్లా ఎట్లా ఎన్ని ఈవీఎంల అవసరము ఎంతమందికి శిక్షణ ఇవ్వాలి ఎట్లా ఎలక్షన్లు చేయాలి అని చెప్పేసి దాని మీద ఎప్పుడో దృష్టి పెట్టింది దాని మీదనే ముంగడికి పోతుంది ఇక ప్రతిపక్షాలు అయితే ఏమాత్రం సప్ ప్పు ఎత్తలేవు చలి ఎత్తలేవు అసలు వాళ్ళకు ప్రధాన అభ్యర్థులు ఎవరు ఎవరిని నిలబెడితే గెలుస్తాము ఎవరిని నిలబెడితే ఒక సీటా రెండు సీట్ల వస్తాయి అనే దాని మీద దృష్టి లేదు కానీ ఎంతసేపు అభివృద్ధి చేస్తుల మీద ఏడ్చుడేగా వాడుతుందాడా రైట్ లొల్లులు తప్ప ఏం కనబడది ఇక ఈ నేపథ్యంలో దాదాపు ఈసీ ఏదైతే మిజోరాం ఎలక్షన్లు అక్టోబర్లో అయిపోయినాయో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో అయిపోయినాయో ఇక దాన్ని లెక్కన తీసుకొని ఇప్పుడు ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎలక్షన్లు ఒక్క కాలంలో అంటే ఏక కాలంలో అసెంబ్లీ ఎలక్షన్లు నిర్వహించే దిశగా షెడ్యూల్ విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ చూస్తుందనే చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ అంటే ఎన్నికల షెడ్యూల్ ఏదైతే అసెంబ్లీ ఉంటుందో ఐదు సంవత్సరాలు లెక్కేసుకుంటారు కదా ఆ అసెంబ్లీ ఐదు సంవత్సరాలు ఉంటుందో ఆ ఐదు సంవత్సరాలు అయిపోయే లోపు అంటే అరవై రోజుల ముందుగాలనే ఇక అసెంబ్లీ మొదటి ఏది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణది ఇది తీసుకుందాం జనవరి పదహారు నుంచి ఇప్పుడు జనవరి పదహారు దాకా ఐదు సంవత్సరాల ఎలక్షన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ ఎలక్షన్ అయిపోయి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఐదు సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఇక అరవై రోజుల ముందుగాలనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే జనాలకు ఈ పార్టీ నిలబడుతుంది ఈ పార్టీ నుంచి ఈ అభ్యర్థులు నిలబడతారు ఈ అభ్యర్థులు ముంగటికి పోతారు ఈ అభ్యర్థులు ఈ అభ్యర్థులను ఈ పార్టీ నుంచి గెలిపితే మనకు అభివృద్ధి చేసి పెడతారని జనాలకు ఒక అవగాహన రావాలి మళ్ళీ సమాయత్తం చేసుకోవాలి ఎన్నికల షెడ్యూల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళు ఎట్లా ముంగటికి పోవాలి ఒక మేనిఫెస్టో సిద్ధం చేయాలని పార్టీలు ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం కావాలి కాబట్టి అరవై రోజుల ముందుగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కాబట్టి ఈ అక్టోబర్ లోపు నాలుగు అక్టోబర్ నాలుగు తారీఖు నాడు కొత్త ఓటర్ల అభ్యర్థుల లిస్టు అంటే మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు తెలంగాణలో అనే లిస్టు బయటకు వస్తుంది ఎవరికైతే కొత్త ఓటర్లు ఎవరైతే నమోదు చేసుకోవాలనో వాళ్ళు కూడా నమోదు చేసుకోవచ్చు నాలుగు తారీఖు నాడు అక్టోబర్ నాలుగు తారీఖు నాడు ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ కాదు కొత్త ఓటర్ల లిస్టు బయటకు వస్తుంది అన్నట్టు అది ఇక యుద్ధం ఏకపక్షం లేని విపక్షం అది ప్రధానంగా కనబడుతుంది ఇక దీనికి తోడు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు కేసీఆర్ ప్రతిపక్షాలకు ఎట్లా కొడుతున్నాడో చూస్తానే ఉన్నాం మనము ముందుగా అలా రుణమాఫీ ఏవైతే ప్రతిపక్షాలు ప్రధాన అంశాన్ని లేవనెత్తినాయో ప్రతిపక్షాలు పోటీలనే లేవు కానీ వాళ్ళు ఏదంటే తాటాకు సప్పులు అప్పటి మందం బలబల అని అనిపించాలి కాబట్టి పోటీలనే లేరు అసలు వాళ్ళకు ఒక ప్రణాళిక లేదు ఎట్లా ముంగడుకోవాలన్నది తెలియదు కానీ వాళ్ళైతే ముందుగా ఏం లేవనెత్తిర్రు రైతుల రుణమాఫీ లేవనెత్తిర్రు వాళ్ళు ఏమి లేవనెత్తితే అవి అట్లా అట్లా అమలు చేస్తూ పోతా ఉన్నాడు సీఎం కేసీఆర్ ఇప్పుడు అధికారంలో ఉన్న అధికార పార్టీ అట్లా అమలు చేసుకుంటా పోతా ఉన్నది ఇక ఏందంటే ఫస్ట్ రుణమాఫీ తీసుకొచ్చుండు తర్వాత బీసీ బంధు దళిత బంధు దళితులకే దళిత బంధు పెడితే బీసీలు ఎక్కడ ఇబ్బంది పడతారో బీసీల నుంచి ఏమన్నా ఇబ్బంది ఎదురవుతుంది ఏమని చెప్పేసి బీసీ బీసీ బంధు పెట్టిండు తర్వాత మైనార్టీలకు కూడా లక్ష రూపాయల సాయం అందించే దిశగా పోతున్నది ఇక హైదరాబాదు డెవలప్మెంటు ఐటీ సెక్టారు ఇవన్నీ ఎట్లా దృష్టి పెడుతుండ్రో చూస్తానే ఉన్నాం దెబ్బ మీద దెబ్బ ఇక ఇంకొకటి నిరుద్యోగ భృతి మీద కూడా ఏదైతే లాస్ట్ ఎలక్షన్ లో మేనిఫెస్టోలో ప్రకటించిరో ఒకటి మిగిలిపోయింది అది నిరుద్యోగ భృతి దాని మీద సీఎం కేసీఆర్ దృష్టి పెడుతున్నట్టు కూడా ముచ్చట్లు వినబడుతున్నాయి ఇక దాన్ని కూడా అమలు చేసే దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటాడు అన్నట్టే ముచ్చట్లు వినబడుతున్నాయి ఎమ్మెల్యేలు ఏవైతే ఎవరైతే స్థానికంగా క్షేత్ర స్థాయిలో ఉంటారో వాళ్ళు ఈ సమస్యను సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకోవడం జరిగిందనే ముచ్చట్లు కూడా వినబడుతున్నాయి ఇక దాని దిశగానే ముంగడికి పోతారు ఇక దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటారు నిజంగా చెప్తున్నా అసలు నో ఛాన్స్ వన్ వన్ వేల కూడా ఒక్క ఛాన్స్ కూడా ఇస్తలేదు అధికార పక్షం చెప్పుకోవచ్చు ప్రతిపక్షాలకు ఏవైతే చేస్తాము అవి చెప్పి చేయలేదు అని అనుకుంటున్నారో వాటిని అమలు చేసే దిశగానే తెలంగాణ ప్రభుత్వం ముంగడికి పోతుంది ఇక దెబ్బ మీద దెబ్బనైతే ప్రతిపక్షాలు అసలు ఊపిరి పీల్చుకోకుండా అసలు మోసం మరుకోకుండా మోసం మర్రించుకోకుండా మొత్తము దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడని చెప్పుకోవచ్చు ఇక ఏ పక్ష ఏ యుద్ధమో ఏకపక్షం చెప్పేసి క్లియర్ కట్గా కనబడుతుంది దెబ్బ మీద దెబ్బ కొట్టుడుతోని అసలు ప్రతిపక్షాలు దేని మీద మాట్లాడాలి ఏ అంశాన్ని లేవనెత్తాలి నాకు చెప్తే నన్ను అడుగుతా ఒక ముచ్చడే చెప్తానులా ఎంతసేపు అధికార పార్టీ ఏం పెట్టింది ఏం చేసింది దాని మీద మాట్లాడు కంటే మనం ఏం చేద్దాం అంటే కేసీఆర్ పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర సర్కారు పెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో జనాలకు మంచి చేసే సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అంతకు మించి అంతకు రెట్టింపు మీరేమన్నా చేయగలుగుతారా మీరేమన్నా చేసి జనాల ముప్పు పొందగలుగుతారా ఇక గదిని మీద దృష్టి పెడితే ఆ వచ్చే ఒకటో రెండో సీట్లు వస్తాయి అని అనుకోవచ్చు కానీ ఎంతసేపు ఇక అధికార పార్టీ అధికార పక్షం మీద ఎంతసేపు నెగిటివ్ తెచ్చే ప్రయత్నం చేస్తే ఇక ఏమంటారు కదా బుధల రాయితే బుధల రాయిత్తే మన మీదే పడుతుంది వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు అన్నట్టు అవుతుంది ఇక ఆఖరికి ఎట్లా అవుతుంది అంటే ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నో అనే కాడికి వస్తుంది జర మీద మీద పెట్టి అధికార పక్షం ఏదైతే చేస్తుందో అధికార పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకొస్తుందో ఆ పథకాలకు మించి ఇంకా చెప్తానే కదా అంతకు మించి అదేమో సినిమాలు ఉంటది కదా ఐ సినిమాలు ఉంటుంది అనుకుంటా అంతకు మించి అంతకు మించి మీరు ఏం చేయగలుగుతారో దారి మీద దృష్టి పెట్టి ముంగడికి పోతే మంచిది